హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వన్ ప్లస్ నాట్ ఎన్ టూ హండ్రెడ్ ఫైవ్ జీ అనే ఈ బడ్జెట్ ఫైవ్ జీ మొబైల్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం నాకు ఈ మొబైల్ వచ్చి యూఎస్లో సెవెంటీన్ డాలర్స్కి తీసుకున్నాను సో ఈ సెవెంటీన్ డాలర్స్ ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే మనకి సమ్మర్ అరౌండ్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నేనైతే మీకు ఇదే ప్రైస్కి దొరుకుతుందని నేను ప్రామిస్ అయితే చేయలేను బట్ నాకు ఇంత చీప్గా ఈ మొబైల్ ఎలా వచ్చిందనేది ఈ వీడియోలో మాట్లాడతా సో వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు విజయ్ మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్ మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ అటన్ని అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఈ రెండింటినీ క్లిక్ చేయండి సో ఇక మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే తెలిపదు వెల్కమ్ బ్యాక్ ఇది మనకి వన్ ప్లస్ నాట్ ఎన్ టూ హండ్రెడ్ మొబైల్ అండి ముందుగా మనం దీని బాక్స్ పైన ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో చూసి తర్వాత మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాము మీరు ఈ బాక్స్ పైన చూస్తే కనుక మనకి ఎన్ టూ హండ్రెడ్ అని చెప్పి దీని మోడల్ నెంబర్ అయితే ఇచ్చాడు అండ్ మీరు కింద కార్నర్ లో చూస్తే వన్ ప్లస్ అని చెప్పి దీని బ్రాండింగ్ లోగో అయితే ఇచ్చాడు అండ్ మీరు రైట్ సైడ్ చూస్తే మనకి వన్ ప్లస్ నాట్ ఎన్ టూ హండ్రెడ్ ఫైవ్ జీ అని చెప్పి ఈ మొబైల్ కంప్లీట్ నేమ్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు అండ్ మీరు ఇంకొక సైడ్ చూస్తే మనకి వన్ ప్లస్ అని చెప్పి దీని బ్రాండింగ్ అయితే ఇచ్చాడు ఇంకా మనం బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి మొబైల్ ఫైవ్ జి కాబట్టి సో దీని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు అండ్ మీరు కింద చూస్తే కనుక ఇది మనకి ఫైవ్ జీ క్వాడ్ కాం స్నాప్ డ్రాగన్ అయితే యూస్ చేస్తుంది అట్లాగే మనకి ఇది బ్లూటూత్ అని చెప్పి దీన్ని మెన్షన్ చేసాడు సో ముందుగా మనం దీన్ని అన్బాక్స్ అయితే చేసేద్దాం సో మీరు బాక్స్ లోపల చూస్తే మనకి ఫస్ట్ అయితే మొబైల్ ఉంది సో ఈ మొబైల్ ని మనం తీసి పక్కన పెడదాము తర్వాత మనకి ఇందులో ఒక ట్రే కింద ఒక ఇచ్చాడు అంటే మొబైల్ హోల్డ్ చేయడానికి తర్వాత మనకి దీనికి సంబంధించిన కొంత పేపర్ వర్క్ అయితే ఇచ్చాడు ఈ పేపర్ వర్క్ లో మనకి సిమ్ కార్డ్ ఎజెక్టర్ అట్ ద సేమ్ టైం మనకి దీని స్టిక్కర్ అయితే ఒకటి ఇచ్చాడు అండ్ తర్వాత నేను ఇది టీ మొబైల్ నుంచి తీసుకుంటున్నా అందుకని నాకు టీ మొబైల్ ఫైవ్ జీ సిమ్ కార్డ్ అయితే ఇచ్చాడు తర్వాత మనకి టర్మ్స్ అండ్ కండిషన్ పేపర్ అయితే ఇచ్చాడు ఆ తర్వాత మనకి వెల్కమ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇచ్చాడు సో ఈ క్విక్ స్టార్ట్ గైడ్ లో మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ అయితే ఇవన్నీ మెన్షన్ చేసి ఉంచాడు సో వీటిని పక్కన పెట్టేద్దాం సో ఇది మనకి యూఎస్బీ టైప్ ఏ నుంచి యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు కేబుల్ చూడడానికి అయితే చాలా బాగుంది యాక్చువల్లీ కైండ్ ఆఫ్ రెడ్ అండ్ వైట్ కలర్ లో నాకు తెలిసి వన్ ప్లస్ మొబైల్స్ అన్నింటికి మనకి సేమ్ కేబుల్ అయితే వస్తుంది బట్ నేను ఇంతకుముందు ఎప్పుడు వన్ ప్లస్ అన్బాక్సింగ్ అయితే చేయలేదండి అందుకని నాకు ఇది కైండ్ ఆఫ్ చాలా బాగా నచ్చింది తర్వాత మనకి ఇందులో ఒక పవర్ అడాప్టర్ అయితే ఇచ్చాడు సో మనకి బాక్స్లో వచ్చినవన్నీ వినండి మనకి ఒక మొబైల్ వచ్చింది పేపర్ అవుట్ ఇచ్చాడు అట్ ద సేమ్ టైం మనకి థర్టీ వర్డ్స్ పవర్ అడాప్టర్ ఇచ్చాడు అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు అంతే సో మీరు ఈ మొబైల్ చూస్తే కనుక మనకి మొబైల్ పైన పాలిథిన్ తోటి అయితే ర్యాప్ చేసి ఉంది దీన్ని ఓపెన్ చేద్దాం ఇది మనకి వన్ ప్లస్ నాట్ ఎన్ టూ హండ్రెడ్ ఫైవ్ జీ ఫోన్ అండి ఒకసారి మనం దీని ఫిజికల్ ఓవర్వ్యూని అయితే చూద్దాం మీరు చూస్తుంటే కనుక మనకి ఇది ఓన్లీ బ్లూ కలర్లోనే అవైలబుల్ ఉంది మనకి వేరే కలర్స్లో అయితే అవైలబిలిటీ లేదు అండ్ తర్వాత మనకి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది అండ్ మీకు వన్ ప్లస్ లోగో అయితే ఇక్కడ చూస్తున్నారు అండ్ మీరు కింద చూస్తే కనుక మనకి ఐఎంఈఐ నెంబర్ అనేది బ్యాక్ సైడ్ అయితే ప్రింట్ చేశారు సో నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అండి ఐఎంఈఐ నెంబర్ వీళ్ళంతా పబ్లిక్గా ప్రింట్ చేయడం అనేది తర్వాత మనకి బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ అండి రైట్ సైడ్ చూస్తే మనకి పవర్ బటన్ కానీ లేదా టచ్ ఐడి కానీ మనకి ఇటు సైడ్ అయితే ఉంది అట్లాగే మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఇటు సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది ఒకవేళ మీరు సిమ్ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నా లేదా ఎస్డి కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నా మనకి ఈ పోర్ట్ అయితే ఇక్కడ ఉంది సో మీరు దీనిలో నుంచి డైరెక్ట్గా మీ సిమ్ కార్డ్ని కానీ ఎస్డి కార్డ్ని కానీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు పైన చూస్తే కనుక ఇక్కడ ఒక మైక్రోఫోన్ ఇచ్చాడు అండ్ అట్ ది సేమ్ టైం మనకి స్పీకర్ ఒకటి ఇచ్చాడు అండ్ ఈ కార్నర్లో మనకు ఒక కెమెరా ఇచ్చాడు ఈ కెమెరా వచ్చి మనకి స్క్రీన్లో అయితే ఇన్బిల్ట్ ఉంది ఇంకా మనకి కింద చూస్తే మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆడియో జాకౌట్ ఇచ్చాడు మైక్రోఫోన్ ఇచ్చాడు అండ్ యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు అండ్ అలాగే మనకి ఒక స్పీకర్ ఇచ్చాడు సో ఈ ఎంటైర్ ఫోన్లో మనకి ఒకే ఒక్క స్పీకర్ అయితే ఉందండి సో ఇది సింగిల్ స్పీకర్ అవడం వల్ల మనకి సౌండ్ క్వాలిటీ అనేది అంతగా బాగుండకపోవచ్చు అయితే ఒకసారి మనం ఈ ఫోన్ డైమెన్షన్స్ చూస్తే మనకి ఫోన్ హైట్ వచ్చి ఆల్మోస్ట్ మనకి సిక్స్ పాయింట్ ఫోర్ టూ ఇంచెస్ అయితే ఉంది అట్ ద సేమ్ టైం మీరు విత్ చూస్తే మనకి టూ పాయింట్ నైన్ ఇంచెస్ విత్ అయితే ఉంది అండ్ మీరు థిక్నెస్ చూస్తే ఇది మనకి జీరో పాయింట్ త్రీ టూ ఇంచెస్ అయితే ఉంది అట్ ద సేమ్ టైమ్ మనకి ఫోన్ వెయిట్ వచ్చి ఆల్మోస్ట్ వన్ ఎయిటీ నైన్ గ్రామ్స్ ఉంది తర్వాత మనం ఈ ఫోన్ డిస్ప్లే టైప్ వచ్చి మనకి ఐపీఎస్ ఎల్సిడి టచ్ డిస్ప్లే అండి ఇది డిస్ప్లే సైజ్ వచ్చి మనకి సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ ఇంచెస్ అయితే ఉంది ఇది ఫుల్ హెచ్డి విత్ నైన్టీ హెచ్ఎస్ రిఫ్రెష్ అయితే వస్తుంది మీకు ఈ స్క్రీన్ రెజల్యూషన్ కానీ ఆస్పెక్ట్ రేషియో కానీ లేకపోతే ఇది సపోర్టెడ్ కలర్స్ ఈ డీటెయిల్స్ అన్ని కావాలంటే కనుక నేను సైడ్ స్క్రీన్ లో వదిలేస్తాను ఒకసారి మీరు అక్కడైతే చూడండి ఈ స్క్రీన్ ఇండోర్ లో చూడడానికి అయితే మనకి పర్వాలేదు బాగానే ఉంది అంటే మనకి ఎక్కడ ఇష్యూస్ అయితే ఏం లేవు ఎప్పుడైతే మీరు ఫోన్ ని బయటికి తీసుకెళ్తారో కైండ్ ఆఫ్ మెటమైనా ఎప్పుడన్నా మీరు ఈ స్క్రీన్ని చూస్తుంటే మనకి స్క్రీన్ అయితే అంత గా అయితే లేదు మనకి స్క్రీన్ అయితే సరిగ్గా చూడలేకపోతున్నాము ఈవెన్ దో మీరు కంప్లీట్ బ్రైట్నెస్ పెట్టినా సరే మీరు ఈ స్క్రీన్ అయితే సరిగ్గా చూడలేకపోతున్నారు మేబీ అదొక ఇష్యూ నేను నోటీస్ చేసింది ఈ ఫోన్లో ఉన్న స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి సిపియో వచ్చి క్వాడ్కామ్ స్నాప్డ్రాగన్ ఫోర్ ఎయిటీ అయితే ఉంది అది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి అండ్ ఇందులో జిపియో కూడా మనకి ఎడ్రినో జీపీయూ సిక్స్ నైన్టీన్ ఉన్నట్టుంది సో అది కూడా పెద్ద జీపీ అని కూడా చెప్పలేము అండ్ ర్యామ్ విషయానికి వస్తే ఇందులో మనకి ఓన్లీ ఫోర్ గిగ్స్ ర్యామ్ అయితే ఉంది ఇంకా మెమరీ విషయానికి వస్తే ఇందులో సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ స్టోరేజ్ని ఇందులో యాడ్ చేసుకోవాలంటే అప్ టు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా సెక్యూరిటీ విషయానికి వస్తే ఇందులో మనకి ఫేస్ ఐడి అన్లాక్ ఉంది అట్ ద సేమ్ టైమ్ టచ్ ఐడి అన్లాక్ ఉంది మీకు పవర్ బటన్ ఏదైతే ఉందో అదే మనకి టచ్ ఐడి రీడర్ కూడా నేను ఫేస్ ఐడి ట్రై చేశానండి బట్ నాకు ఇది సరిగ్గా వర్క్ అయితే అవ్వలేదు అండ్ తర్వాత మనకి బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్లో వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ వచ్చి ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు ఇందులో మనకి ఫైవ్ థౌజండ్ మిలియా పవర్ బ్యాటరీ అయితే ఉంది కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ లేదు సో నేను ఆల్రెడీ ట్రై చేశాను నాకైతే పని చేయలేదు తర్వాత ఇందులో మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంది అట్ ద సేమ్ టైం మీరు డ్యూల్ సిమ్ ఎక్కడైతే యాడ్ చేస్తారో అక్కడే మీరు మెమరీ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫోన్ మనకి బ్లూటూత్ ఫైవ్ పాయింట్ వన్ తోట అయితే వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫోన్ లో ఎనేబుల్ సినేబల్ ఉంది సో మీకు డిజిటల్ పేమెంట్స్ ఏమైనా కావాలంటే కనుక ఈ ఫోన్ త్రూ చేసుకోవచ్చు ఇంకా మనకి వాల్యూమ్ విషయానికి వస్తే ఇందులో ఒకటే ఒక స్పీకర్ ఉందండి అది కూడా మనకి కింద ఉండడం వల్ల మనకి సౌండ్ సిస్టమ్ అనేది అంత గొప్పగా అయితే లేదు మీరు జస్ట్ ఏదైనా యూట్యూబ్ వీడియోస్ రన్ చేసుకోవడానికి అయితే ఓకే బట్ కైండ్ ఆఫ్ మీరు ఏదైనా మూవీ చూస్తూ దాని ఎక్స్పీరియన్స్ కావాలంటే కనుక ఐ డోంట్ థింక్ సో మీకు ఈ ఫోన్ పర్ఫెక్ట్ అయితే కాదు ఇందులో మనకి ఓఎస్ వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ లెవెన్ తోటి అయితే షిప్ అవుతుంది తర్వాత మనకి ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది ఇందులో మనకి ఫస్ట్ కెమెరా వచ్చి థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా విత్ అపర్చర్ ఎఫ్ టూ పాయింట్ టూ తోటి అయితే వస్తుంది ఇదేం వైడాల్ లెన్స్ కెమెరా కాదండి కైండ్ ఆఫ్ రెగ్యులర్ కెమెరా సో దీనిలో వీడియో క్వాలిటీ కూడా మనకి అంత బాగాలేదనే చెప్పాలి సెకండ్ కెమెరా వచ్చి మనకి మ్యాక్రో లెన్స్ ఇది వచ్చి మనకి టూ మెగాపిక్సెల్ కెమెరా తోటి అయితే వస్తుంది అండ్ అపెర్చర్ వచ్చి ఎఫ్ టూ పాయింట్ ఫోర్ తోటి అయితే ఉంటుంది తర్వాత మనకి మొనోక్రామ్ లెన్స్ అండి ఇది కూడా మనకి టూ మెగాపిక్సెల్ కెమెరానే అయితే మనకి ఇందులో అపెర్చర్ వచ్చి ఇందులో ఎఫ్ టూ పాయింట్ ఫోర్ అయితే ఉంటుంది సో ఈ కెమెరా తోటి మీరు ఫోర్ కేను అయితే రికార్డ్ చేయలేరు మీరు ఓన్లీ టెన్ ఎయిట్ ఈపీ అప్ టు థర్టీ ఎఫ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు నేను ఈ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియోస్ అయితే మీకు మా స్క్రీన్ మీద వదిలేస్తున్నాను ఒకసారి చూడండి నేను ఈ కెమెరాతో తీసిన ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చూసిన తర్వాత నేనైతే ఈ కెమెరాస్ వల్ల చాలా డిసప్పాయింట్ అయినాను రదర్ దెన్ వీళ్ళు త్రీ కెమెరాస్ ఇవ్వడం కన్నా ఇచ్చిన ఒక్క కెమెరానే కొంచెం మంచి కెమెరా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది తర్వాత మనకి ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది మనకి సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా అండి విత్ అపెర్చర్ ఎఫ్ టూ పాయింట్ అవుతో అయితే వస్తుంది సో దీనిలో కూడా అంతే మీరు టెన్ ఐటీపీ వీడియో అప్ టు థర్టీ ఎఫ్ పిఎస్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు టెన్ఐటిపీలో మీరు రికార్డ్ చేసినా సరే మీరు వీడియో చూసినప్పుడు నాకు అంత బాగా అయితే అనిపించలేదు సో ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఇందులో ఉన్న ఒకే ఒక్క అడ్వాంటేజ్ వచ్చి ఇది మనకి ఫైవ్ జీ కంపేటబుల్ అండి సో దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడైనా ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ కోసమో లేకపోతే రెగ్యులర్ ఫోన్ కోసం వాడేటట్టు అయితే మీరు మీరు ఫోన్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే మీకు ఫైవ్ జీ ఉండటం వల్ల మనకి డేటా అనేది చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది అండ్ మరోవర్ ఏంటంటే మీరు వీడియోస్ చూడవచ్చు కాకపోతే ఏంటంటే మనకి సౌండ్ క్వాలిటీ అంతగా బాగాలేదు కాబట్టి మేబీ మీకు ఎక్స్పీరియన్స్ అయితే అంతగా బాగుండకపోవచ్చు ఒకవేళ మీరు మొబైల్ గేమర్ కానీ లేకపోతే మొబైల్లో ఫొటోస్ తీసి లేదా వీడియోస్ తీసి దాన్ని మొబైల్లో ఎడిట్ చేసే వర్క్ ఫ్లోలో ఉంటే కనుక మీకు ఈ మొబైల్ అయితే వేస్ట్ అండి సో మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవద్దు మాకు ఇక్కడ యూఎస్లో వచ్చి దీని ప్రైజ్ ఆల్మోస్ట్ టూ ఫార్టీ డాలర్స్ అండి ఈ టూ ఫార్టీ డాలర్స్ని మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మనకి సమ్వేర్ అరౌండ్ మనకి సిక్స్టీన్ టు సెవెంటీన్ థౌసండ్ అయితే పడుతుంది అండ్ నాకు తెలిసి ఒకవేళ వన్ ప్లస్ కనుక ఈ మొబైల్ని ఇండియాలో లాంచ్ చేస్తే డెఫినెట్గా దీని ప్రైస్ బిలో ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి లాంచ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను బట్ ఈవెన్ దో వాళ్ళు బిలో ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టినా సరే నాకు తెలిసి ఈ మొబైల్ కన్నా మనకి బెటర్ మొబైల్స్ అయితే ఇండియాలో చాలా అవైలబుల్ ఉన్నాయి ఇది ఓన్లీ జస్ట్ బేసిక్ ఫైవ్ జీ కోసం అని చెప్పి వన్ ప్లస్ వాళ్ళు లాంచ్ చేశారు అండ్ ఒకవేళ మీరు ఫైవ్ జీ ఫోను వన్ ప్లస్ నుంచి మీకు కావాలంటే కనుక వన్ ప్లస్ నాట్ సిఈ ఫైవ్ జీ అని ఇంకొక మొబైల్ ఉంది సో అది వచ్చి మనకి ట్వంటీ టూ థౌజండ్లో అయితే అవైలబుల్ ఉంది సో మీకు కావాలంటే దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అది వచ్చి నాకు దీనికన్నా బెటర్ మొబైల్ అనిపించింది ఈవెన్ దో మనం ఒక ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా పెట్టిన మనకి మంచి ప్రాసెసర్ లేకపోతే మంచి మెమరీ ఎట్ ద సేమ్ టైం మనకి ఫైవ్ జీ ఫోన్ అయితే వస్తుందని నా ఒపీనియన్ అండి ఇంకా ఫైనల్గా నాకు ఈ ఫోను సెవెంటీన్ డాలర్స్కి ఎట్లా వచ్చింది అదే పదమూడు వందలు పద్నాలుగు వందలకి ఎట్లా వచ్చిందనే చెప్తాను నేను యూఎస్లో టీ మొబైల్ ప్రొవైడర్తో అయితే ఉన్నాను సో టీ మొబైల్ రీసెంట్గా ఒక ఆఫర్ అయితే అనౌన్స్ చేసింది మన దగ్గర ఉన్న ఏదైనా పాత ఫోను జస్ట్ వర్క్ చేస్తుంటే అది మీరు వచ్చి ట్రేడింగ్ చేసుకుని మీరు కొత్త మొబైల్ అయితే తీసుకోవచ్చు అని చెప్పారు సో దానికోసం అని చెప్పి నా దగ్గర ఎప్పుడో ఐదేళ్ల క్రితంలో ఉన్న ఒక మొబైల్ జస్ట్ పని చేస్తుంది స్విచ్ ఆన్ అవుతుంది అంతే ఇంకేం చేయలేదు సో ఇట్లా స్విచ్ ఆన్ అవుతుంది కాబట్టి ఇది ట్రేడింగ్ చేసి నేను ఈ మొబైల్ అయితే తీసుకున్నాను అందుకని నాకు ఇది సెవెంటీన్ డాలర్స్కి అయితే వచ్చింది విచ్ ఇది మనకి థర్టీన్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో నాకు తెలిసి థర్టీన్ హండ్రెడ్కి ఫోర్టీన్ హండ్రెడ్కి ఇంతకన్నా బెస్ట్ ఫోన్ అయితే మీరు డెఫినెట్గా చూసి సో అందుకని ఈ మొబైల్ తీసుకున్నాను అండ్ ఓవర్ ఏంటంటే నాకు ఇందులో ఫైవ్ ఉంది నేను ఇది సెకండరీ ఫోన్ కింద యూజ్ చేస్తాను మోస్ట్లీ ఇది నేను నాతో పాటు అయితే క్యారీ చేయను సమ్వేర్ అరౌండ్ ఇది నా కార్లో కానీ లేదా మా ఇంట్లో కానీ సెకండరీ ఫోన్ కింద అయితే ఉంటుంది సో ఇదండి మనకి వన్ ప్లస్ నాట్ ఎన్ టూ హండ్రెడ్ ఫైవ్ జీ ఫోన్ గురించి మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ సివి బాయ్